కరుణిస్తే అన్నం ముద్దకు కరువే లేదని రైతు ఆత్మవిశ్వాసంతో ప్రకటించేవాడు. ఇది గతం. ఇప్పుడు 4-5 ఎకరాలున్న సన్నకారు రైతుల నుంచి 10 ఎకరాల మోతుబర్లు కూడా సాగులో తగిలిన దెబ్బలకు నానాపాట్లు పడుతున్నారు. వ్యవసాయం వ్యాపారం అయ్యాక పరిస్థితి మారింది. ఒకవైపు వ్యాపారుల మాయాజాలం, మరోవైపు పగబట్టి ప్రకృతి కొట్టిన దెబ్బలకు కుంగిపోతున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు, బతుకు గడిస్తే చాలనుకునేట్లు మిగిలారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మిశ్రమ వ్యవసాయం చేయక తప్పదంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. గమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. దీంతో చాలామంది ఉద్యాన పంటలైన కూరగాయల పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో ఎప్పుడు ఏ కూరగాయలు ఎక్కువ ధర పలుకుతాయో అంచనా వేయటం కష్టం. అందుకే ఒకే పంట మీద ఆధారపడకుండా మిశ్రమ పద్ధతిలో ఒకే కమతంలో పలు రకాల పంటలు సాగు చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్. మామూలు సాధారణ పరిస్థితుల్లో చేసినప్పుడు పంట అంతా ఒకేసారి రావడం, దాన్ని కోసుకోవడానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కావచ్చు కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈ విధంగా ఒక ఎకరంలో దాదాపు 10 నుంచి 12 రకాల పంటలకు సంబంధించినటువంటిది ఒకే దగ్గర వేసుకోవడం వల్ల ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామం మొత్తానికి కావాల్సినటువంటి కూరగాయలను 4-5 ఎకరాలలో 4-5 రైతులు ఈ రకంగా చేసేస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి మొత్తం ఆహారాన్ని పూర్తిగా తీర్చేటటువంటి పరిస్థితి ఈ రకంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బీరకాయ ఉంటుంది, దీంట్లో కాకరకాయ ఉంటుంది, దీంట్లో పొట్లకాయ ఉంటుంది, దీంట్లో దోసకాయ ఉంటుంది. దీంట్లో కొన్ని ఏమో దీర్ఘకాలిక పంటలు ఉన్నాయి, కొన్ని ఏమో స్వల్పకాలిక పంటలు ఉన్నాయి. అట్లాంటిది ఈ మధ్యలో ఇంటర్ క్రాప్కు సంబంధించినటువంటి పరిస్థితులలో ఈ బీర కానీ కాకర కానీ వేసినట్టయితే దాంట్లో రెండో పంటను కూడా మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక పంట తీసేసిన తర్వాత వాటి హోల్స్లోనే ఇంకో పంటను మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా వంకాయకు సంబంధించినటువంటిదే కావచ్చు, టమాటాకు సంబంధించినటువంటిదే కావచ్చు, అదేవిధంగా మిరపకు సంబంధించింది, ఇవేమో లాంగ్ డ్యూరేషన్లో ఉండడానికి అవకాశం. మిగతా బంతి కానీ మిగతా ఇవి స్వల్పకాలిక పంటలు. ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకొక పంటను దాంట్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే రైతు ఒక సంవత్సరంలో ఈ పంటలు మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయేంత వరకు కూడా కంటిన్యూ రొటేషన్, ప్రతిరోజు తన ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు, తన ఇంట్లో ఉన్నటువంటి ఇంటి వాళ్ళే పని చేసుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ అవసరాలకు రోజు కనీసం 1000 నుంచి 2000 నికర ఆదాయం, అన్ని ఖర్చులు పోను, వాళ్ళ కూలీల ఖర్చులు పోను, మిగిలేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఏడాది పొడవునా వీళ్ళు సాగు చేసినట్టయితే దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు కేవలం ఒక ఎకరంలో పొందడానికి అనేక రకాలటువంటి మార్గాలు ఉన్నాయి. దీని ద్వారా కూడా ఆ కూలీలకు పెట్టేటువంటి 1000 రూపాయల ఖర్చు దాదాపు ఇలా 250 రూపాయల నుంచి 300 రూపాయలు ఒక కూలీకి అయ్యేటువంటి ఖర్చు అయింది. 4 కూలీలు చేసిన 4 250 రూపాయలకు సంబంధించినటువంటి ఖర్చు మనకి అడిషనల్గా మిగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు 1000 రూపాయలు వాళ్ళ కూలీలకు ఇచ్చేటువంటి డబ్బులను కూడా మిగిలించుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మార్కెట్కు సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పటికప్పుడు ఏ పంటలకు ఏ రేటు ఉంది. ఇప్పుడు ఈ పంట మార్కెట్కు రావడానికి ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్ వరకు, జూలై వరకు అప్పుడు ఎవరి దగ్గర పంటలు ఉండవు. కేవలం ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో సాగు చేస్తున్నటువంటి రైతుల దగ్గరనే ఉండడానికి అవకాశం ఉంటుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు పోతున్నటువంటి పరిస్థితుల్లో 50% షేడ్ నెట్టు, దాదాపు ఒక 70,000 నుంచి 80,000 ఖర్చు అయ్యేటువంటి షేడ్ నెట్ను మనం తీసుకొని వచ్చి దీన్ని వేసుకున్నట్టయితే ఆ సమ్మర్లో కూడా అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని మనం పంటలు పండించుకునేటువంటి అవకాశం పందిరి సాగులో మిక్స్డ్ పంటలు చేయడం వల్ల మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే ఒక ఎకరం ఫీల్డ్లో వంకాయ ఒకరోజు తినొచ్చు, తర్వాత టమాటా ఒకరోజు తినొచ్చు, అదేవిధంగా బీరకాయ ఒకరోజు తినొచ్చు, కాకరకాయ ఒకరోజు తినొచ్చు, దోసకాయ ఒకరోజు తినొచ్చు. అంటే 7 రోజులు కూడా వివిధ పంటలను మనం వంటలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. అట్లా ఈ రకంగా మిక్స్డ్ చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ బెడద కూడా ఉండదు. ఆ రకంగా ఈ ఊరుకు సంబంధించినటువంటి కూరగాయలు మొత్తాన్ని ఈ ఊర్లో 4-5 రైతులకు సంబంధించినటువంటి పరిస్థితి ప్లాన్ చేసుకుంటే ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాలానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏ పంట వేసుకోవాలనేది ఒక చార్ట్ రూపంలో పెట్టుకొని ఈ రకంగా మిక్స్డ్ క్రాప్ రూపంలో కానీ అదేవిధంగా మేజర్ క్రాప్ రూపంలో కానీ, మిక్స్డ్ క్రాప్ అనేది అందరికీ సజెస్టబుల్ కాదు, కేవలం
ఒక ఎకరం 2 ఎకరాలు ఉండి తన కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో డిపెండ్ అయి పనిచేసుకునే వాళ్ళకి మాత్రమే ఇది సజెస్టబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సహకారం, పందిరికి సంబంధించినటువంటి సహకారం మనం 100,000 రూపాయలకు సంబంధించింది, గరిష్టంగా 50% రాయితీతో 1 ఎకరానికి 100,000 రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మల్చింగ్కి సంబంధించినటువంటి 50%తో 1 హెక్టార్కు 32,000 ఖర్చు మల్చింగ్కి సంబంధించినటువంటి పరిస్థితి అవుతుంది, దానికి 16,000 రూపాయలు రైతుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆత్మకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఫిరమోన్ ట్రాప్సే కావచ్చు, అదేవిధంగా ఎల్లో స్టిక్కీ ట్రాప్సే కావచ్చు, ల్యూర్స్ కానీ ఇట్లాంటికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు రైతులకు నిత్యం అందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది.